గుడ్డు బాస్ గారు అంటే నేను గేమ్ చూసా. నా పేరు గుడ్డు బాస్. నేను చూసిన బిగ్గు బాస్ యమ్రావా అరేబిక్ బాస్. తిండి పెట్టడానికి గుడ్లు పెట్టి ఇంత పెద్ద కోడిని పెట్టిన ఆ గుడ్ల కోసం పిచ్చి కుక్కలు కొట్టుకున్నాడు, కొట్టుకుంటున్నారు. తిండి పెట్టలేవా, ఆడకపోతే ఒక గుడ్డును కోసి నాలుగు ముక్కలు చేసి ఒక పూటకి నీకు ఈ ముక్క అని చెప్పు, పొట్టలు పెట్టి వాళ్ళ ఇంటిని తలావు చేసి బయటికి పంపించమన్నట్లు. ఆకలి మాత్రమే తీర్చు, కడుపు నింపవాన్ని మేము అనట్లే. తప్పు చేస్తే శిక్ష వేయి బరాబరగా. గుడ్ల కోసం ఫుడ్ కోసం అంతా కొట్టుకోవాలన్నా, అంత గొడవలు చేయాలన్నా. ఫిజికల్ టాస్క్ లో ఫిజికల్ కావాలి. లిట్ వదిలిస్తే తేడా. వాటర్ ట్యాంక్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ టీమ్ స్విమ్మింగ్ పూల్ లో పడితే దెబ్బలు తాగితే అమ్మాయిలు కానీ ఆ ఈతరాణులు ఉండి అలా పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎంతసేపు ఆంగ్లం ఆంగ్లం ఆంగ్లం, తెలుగు రాదా? తెలుగు తెలుగు ఏపీ తెలంగాణ వాళ్ళు అందరూ మాక్సిమం తెలుగు కోసం, తెలుగు కోసమే చూస్తున్నారు. ఆంగ్లం కావాలనుకుంటే ఇంకా ఉన్నాయి కాబట్టి కింద టైటిల్స్ వేసుకో చూస్తారు. తెలుగుని పక్కబెట్టి ఓ ఆంగ్లం 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 తో తెస్తాను. ఫస్ట్ వీక్ లో తిట్టినా మళ్ళీ అదే, నువ్వు అదే మాట్లాడుతూ హోస్ట్ అదే మాట్లాడతాడు, బిగ్ బాస్ కూడా అదే మాట్లాడతాడు. ఏం తెలుగు పనికిరాదా మీకు? నెక్స్ట్ కన్నింగ్ ఎవరు గుడ్ల విషయంలో? విష్ణు నబీల్ అభివృద్ధి కకాం వస్తున్నాడు. జెన్యున్ గా జెన్యున్ గా నా టీం అయినా సరే నువ్వు తప్పు చేస్తే బయటికి బాగుంటున్నాడు. అనే వాళ్ళ టీం కో సపోర్ట్ చేస్తున్నాడు, వీళ్ళ టీం కో. ఎవరు సోనియక్క? ఓ సోనియా దీదీ క్యా బోల్ రాదు నై ఐసక్కలతే ఐసన్నైకెళ్ళగా నువ్వు బాడీ నువ్వు అరుషుకలగా ఇంత లావు ఇంత పర్సనాలిటీ ఉండొచ్చు కానీ మెంటల్ గా ఆడు. వాళ్ళని ఎదుటోడు తక్కువ ఉన్నాడు, ఎదుటోడు గట్టిగా ఉన్నాడు, వాళ్ళని పక్క చూసేస్తుంది. ఒకసారి నబీల్ అఫ్రీది చాలా స్టాండర్డ్ గా ఉండి ఫిజికల్ గా ఉన్నాడు, వాటి వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది చెప్పి నబీల్ అఫ్రీదిని పక్క పెట్టారు. వాడు వరంగల్ వీడియో చూడండి రా, ఒక్కసారి మీకు తెలుస్తుంది వాడి కెపాసిటీ ఏంటో, వాడి దమ్ ఏంటో. వాడిని తీసి పక్క పెట్టేస్తున్నారు మీరు. రీసెంట్ గా కూడా గుడ్ల విషయంలో కూడా మళ్ళీ పక్క పెడతారు అనుకున్నా, ప్రేరణను పక్క పెట్టేసారు. ఎంత మంచిగా ఆడుతున్నారు, వాళ్ళ టీమ్ లో నుంచి వచ్చినా సంచాలక్ గా వాళ్ళ టీం తప్పు చేస్తుంటే కూడా మీరు లోపల లైన్ దాటోబడిపోతున్నారు బయటికి రావాలంటున్నారు. ఎదుటి టీం అయినా వాళ్ళ టీం అయినా నా టీం నేను సపోర్ట్ చేయను, నేను సంచాలకులు సంచాలకులుగానే మాట్లాడుతున్నా, అంత స్టాండర్డ్ గా మాట్లాడుతాను. సో నబీల్ అభివృద్ధి మీద మొత్తం ఉల్టావాలని చూస్తున్నాడు, అది తప్పు. నబీల్ అభివృద్ధి సంచాలక్ గానీ గేమ్ విషయంలో కానీ పర్ఫెక్ట్ ఆడుతున్నారు, ఆయనకు సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే సోనిక్ గానీ ఒక పక్క సోని మణికంట వీళ్ళిద్దరి మధ్య ఈ రోజు కూడా ఆల్రెడీ మామూలు కూర్చొని సోపాల కూర్చొని మాట్లాడి ఎలా ఉండిపోతుంది? పులివర స్టార్ట్ చేసారు మొత్తం పులివర పులి ఇటు అటు అటు ఎక్కడ పడితే పులివర మణికంట అయితే వాటి ఎంతసేపు ఏడిచే. అరే ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటది రా, ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటుంది, మగాడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏడవద్దు, మనం మగపిల్లలము ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రేమని ఇవ్వాలి. చాలి దయ ఇవి కాదు, ప్రేమని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఆడపిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి. మనమే ఏడిస్తే వాళ్ళు ఎట్లా కుంగిపోతారు? వాళ్ళకి వీడు ఏడుస్తున్నాడు. సెవెన్ లో కూడా పల్లవి ప్రశాంత్ కూడా ఈ సెంటిమెంట్ తోనే కొట్టుకొని వచ్చాడని ఏడుపు మొదలు పెట్టారంట. ఒక్కసారో రెండు సార్లు ఏడుస్తుంది, తర్వాత ఏడలే. కానీ ఈ మణికంట కంటిన్యూ ఏడుస్తున్నాయి. గుండుగాక అంటే ఆల్రెడీ ఆ సెంటిమెంట్ అతనికంటే ఎక్కువ నాకు రావాలని చెప్పేసి ఇక్కడ పనికిరాదు. నువ్వు రైతు బిడ్డ అని సెంటిమెంట్ తోటి వచ్చినా అంటున్నావు కదా, రైతు బిడ్డ అని ఫస్ట్ వీడియో తీసినప్పుడు రా ఎంబడి ఎందుకు అక్క రాలేదు? రైతు బిడ్డ అని పాపులర్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిండు ప్రశాంత్, సెలబ్రిటీ అయిండు. సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకొచ్చారా రైతు బిడ్డ అని సెంటిమెంట్ తో తీసుకురాలేదు. మరి చాలా మంది రైతులను తీసుకొచ్చి పెట్టచ్చు కదా, ఇప్పుడు చిత్రాలే కదా. సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి వాడికి పాపులారిటీ ఉంది కాబట్టి తీసుకొచ్చి పెట్టారు, టాప్ వరకు ఉన్నాడు, గెలిచి వెళ్ళిపోయాడు. అఫ్ కోర్స్ తర్వాత ఏం జరిగినా మూడు రోజులు ఆడున్నా గానీ పోయినా ఎదురుగా వీడియో తీసుకునే చెరపల్లి జైలుకి వెళ్ళాం, వీడియో తీసుకున్నాను. ఏదైతే ఆడుతున్న దుస్థితియే కానీ సోనీ గానీ మొన్న సోనీ కూడా అంది ఎటువంటి డ్రెస్లు అంటే అటువంటి డ్రెస్లు వేసుకుని నాకు ఫ్యామిలీ ఉంది మా ఇంట్లో పాప అంటే విష్ణుప్రియకు అంటే లేరనే ఎందువల్ల అంటే వీళ్ళిద్దరు అటువంటి మాట్లాడితే మాట్లాడుతూ అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా క్యారెక్టర్ లెస్ అనే పదాలు గానీ ఇంట్లో వాళ్ళు పెంచిన తీరు అలా ఉంది అని కానీ ఇంట్లో వాళ్ళు ప్రతి 24 hours నీ వెంట ఉంటారు కదా, ఏదో ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యాషన్ గా ఉండాలనుకుంటున్నారు ఉంటున్నప్పుడు అరే పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నువ్వు పర్సనల్గా వెళ్ళి అమ్మాయికి చెప్పు పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చూడడానికి మనకి ఇబ్బంది అవుతుంది బయట సమాజం కూడా నీ గురించి ఏమైనా అనుకుంటారని పర్సనల్ గా చెప్పు. లేనట్టు బిగ్ బాస్ వీడియో వినపడేటట్టు లేదంటే కెమెరాలో కనపడేటట్టు చెప్తే నీ కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సోనియా నీకు పెరుగుతుంది అనుకుంటున్నావు, నీ కూడా మైనస్ అవుతుంది. రీసెంట్ గా క్యారెక్టర్ లెస్ అన్నారు ఎదుటోడికి లోకం అంటారుగా పచ్చ కళ్ళు పచ్చ కెమెరాలు వస్తే లోకంత పచ్చ కనపడదని. సో మనం క్యారెక్టర్ లెస్ అయితే ఎదుటోళ్ళందరూ మన క్యారెక్టర్ లెస్ కనపడతారు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ నిన్నండి ఇప్పుడు ఆడుతుంది నిఖిల్ గాని వీళ్ళు ఎలా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? అందరు పర్వాలేదు బాగానే ఆడుతున్నారు. నిఖిల్ ఇప్పటి వరకు నాలుగైదు సార్లు చీఫ్ అయింది కాబట్టి సో అక్కడక్కడ కొద్దిగా ఫిజికల్ గా అటాక్ చేసినా కొంచెం నార్మల్ కన్నింగ్ అనిపించినా గానీ నిఖిల్ అయితే టాప్ లోకి వచ్చే అవకాశం అయితే 100% ఉంటది భయ్య. నిఖిల్ ఓడగొట్టే దమ్మ ఇప్పుడు ఎవరికి ఉంటుంది, ఎందుకంటే మెంటల్ గాను ఫిజికల్ గాను చాలా స్టాండర్డ్ గా ఆడుతున్నాడు నిఖిల్. అబ్బాయి కూడా పర్వాలేదు, రూల్స్ ప్రకారం పోదాం అనుకుంటున్నాడు, అంత మైనస్ అవుతుంది. చాలా డేంజర్ ఉన్నాడు, ఇసు రాత్రి పడుతున్నాడు, ఎఫ్ వర్డ్స్ ఆడుతున్నాడు, అది కరెక్ట్ కాదు.
ఇద్దరు గొడవైంది కదా 100% మైనస్ అవుతుంది. ఏదైతే ఉంది నిన్న సరిగ్గా గొడవ ఆ అమ్మాయిని కూడా మరి దారుణంగా దోషేస్తున్నాడు, పట్టి లాగేస్తున్నాడు, అది ఫిజికల్ గా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సో బిగ్ బాస్ కూడా గమనించాలి, నాగార్జున గమనించి అమ్మాయిలకు అమ్మాయిలకు ఫిజికల్ టాస్క్ విషయాలు ఉంటాయి, అబ్బాయిలకు అబ్బాయిలకు సెపరేట్ గేమ్లు పెడితే బాగుంటుంది. అమ్మాయిలు అమ్మాయిలు గొడవ పెట్టుకుని లాగేసుకున్నా ఏం కాదు, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అమ్మాయి అబ్బాయిలు లాగేసుకుని అలా ఇబ్బంది పడి ఫిజికల్ టచ్ చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఫ్యూచర్ లో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిలకు కూడా పర్సనల్ లైఫ్ లో కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బిగ్ బాస్ హగ్గులు గిగ్గులు అన్ని తీసుకోమంటుంటా, లేకపోతే వీళ్ళు కావాలని అది లిమిట్ దాటిపోతున్న ఫీలింగ్ అయితే వెళ్తుంది. నవ్వుతే హగ్గు, ఏడిస్తే హగ్గు, గెలిస్తే హగ్గు, ఓడిపోతే హగ్గు, ప్రతిసారి ప్రతిదానికి హగ్గేనా కాగా నన్ను నేను నేను గేట్ బయట ఉన్నా నాకు వెళ్ళి ఇస్తారు చెప్పు. మళ్ళా మనకి బట్టు వచ్చాయి, కింద పొట్టు వచ్చాయి, ఇక్కడ తెల్లని గుట్టు వచ్చాయి, మనకే పడితారు కాక వచ్చేసరి మనకి వలి. కానీ వాళ్ళ హగ్గుల వల్ల నాకు తెల్లగా ఉన్నది నల్లగా మాడిపోయి 49 లో ఉన్న నేను 19 వచ్చి మళ్ళా గోడ దూకి లోపలికి వెళ్తానేమో అనే ఫీలింగ్స్ మాడిపోయి నల్లగా అయితే మరి కుర్రన్ అయితే యూత్ అవుతుందిగా మరి గోడలు బద్దలు పెట్టుకుని లోపడిపోతే నాగార్జున గారే రెస్పాన్స్ బాసే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. సెవెన్ కున్న క్రేజ్ 8 కి అయితే ఇప్పటి వరకు రాలే, జస్ట్ రీసెంట్ గా ఈ గుడ్ల విషయంలో కొంచెం క్రేజ్ పెరిగింది. 7 కున్న క్రేజ్ అయితే ఇప్పుడు లేదు, అసలు లేదు, అసలు 8 కి అయితే లేదు. ఓకే థ్యాంక్ యూ.